గుడ్ మార్నింగ్ గైస్. టైం అయితే అయిపోతుంది. 12:00 అని చెప్పిన కదా, నేను బేసిక్ గేమ్ ఏంటంటే 2 అలారాలు పెట్టుకుంటాను నేను, 8 కోటి 8:30 కోటి. 8కి కావాలని పెట్టుకుంటాను, ఎందుకంటే జస్ట్ టూర్కి అట్లా వేయడానికి తొందరగా 8:30కి లేస్తాను. బట్ మ్యాటర్ ఏంటంటే 8ది మండే టు ట్యూస్డే మాత్రమే ఉన్నింది, సారీ 8 అలారం వచ్చేసి మండే టు సాటర్డే వరకే ఉన్నింది. ఈరోజు సండే, సండే మోగలేదు. 8:30కి మోగేసరికి ఆపరేసింగ్ బోర్డు మోస్తే వెళ్తాం అనుకుని వెయిట్ చేస్తున్నా చూస్తే టైం 9:15 అయిపోయింది. ఎందుకో మెల్క్ వచ్చింది మంచి టైంలో. ఇప్పుడైతే టకటకటకటక రెడీ అయ్యి వెళ్తున్నా. బస్ మిస్ అయిపోతా లేదంటే, బస్ మిస్ అయితే మళ్ళీ కష్టం తెలుసు కదా. పాలు ఆదాం, ఆకలి కొంచెం భయంకరంగా అంటే పాలు ఈగినాయంట. అన్నం ఉంది, పొద్దున లేగా అన్నం నాకు నచ్చదు. ఈరోజు వస్తుంది మళ్ళీ పెట్టేయాలి అదనమాట. నా తెలిసి మీకు ఈరోజు మార్నింగ్ ఒక షార్ట్ ఒక లాంగ్ వీడియో వచ్చి ఉంటుంది. సో అది గైస్ టక్కటక్కటక్ కూర్చుకొని బయలుదేరాలా. వెళ్ళేదో అడిగితే మాట్లాడుకున్నాము, ఏం లేవు తినాలి. కొంచెం వాటర్ తోసుకోవడం నింపుకుందాం. అన్నం ఉంది కానీ మరి ఏం లేని డోర్ యాక్షన్ చేస్తాను. అన్నం ఉంది, నాకే తినాలని లేదు. సో గైస్ మన మెయిన్ టేక్ వచ్చిన వేరే బ్రో అయితే కనపడ్డాడు, జాహిద్ అంట పేరు, చెప్తా అన్నాడు పాపము. రాగానే కేథడ్రల్ వీడియో పెట్టాను కదా, కేథడ్రల్కి వెళ్ళాను బ్రో. స్టూడెంట్ సెంటర్ ఎక్కడ ఉంటుందో ఈ వీడియో చూసి వెళ్ళాను. రాగానే ఏం అర్థం కాలేదు, బట్ ఎనీవేస్ ట్రై చేశాను. మిండి పెట్టాను కదా, మిండికి కూడా వెళ్ళాడంటే చాలా బాగుందంట. తబాబ్ రషీదో, కబాబ్ రష్ ముందే ఉన్నాను, కబాబ్ రష్ కూడా పెండింగ్, అది కూడా ఈరోజు వెళ్ళిపోతాను అన్నాడు. సో భలే హ్యాపీ అనిపిస్తుంది అట్లా అడిగితే, లైక్ మనల్ని పలకరిస్తే మాత్రము. మెయిన్ టెక్ మొన్న వచ్చాడంట, సో వెళ్ళేటప్పుడు ఒక గుడ్ మంచి శిఖరం అనమాట. ఏమైతే అయిపోతుంది, నేను కాన్ఫిడెంట్ గా ఏమనుకున్నానంటే 7కి కదా, 7కి బస్సు ఉంటుందని నిన్న బ్రోని క్యాబ్కి రావద్దని చెప్పాను. బట్ ఈరోజు చూస్తే బస్సు లేదు, మళ్ళీ ఈ రోజు క్యాబ్కి రావాల్సిందే, లైక్ ఆ బ్రోని అడిగి రావాల్సిందే. ఇప్పుడు కూడా బస్సు ఒకటే ఉందన్నమాట, 10:45 ఒకటి ఉంది అనుకుని కాన్ఫిడెంట్ గా లేట్ రెడీ అయినా లైట్ గా. బట్ ఇప్పుడే 10:20కే ఉండాలి, టైం 10:05 అయిపోయింది. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను నేను, నన్ను చిత్రంగా చూస్తున్నాను నేను బ్లాక్ చేస్తా అంటే. బట్ ఎనీవేస్ సిగ్గుపడకూడదు. సో పదండి వెళ్ళిపోదాం. నిన్నటి వీడియోలో చూపించలే కదా, సో అట్లా పోయేసి అటు పోవాలన్నమాట. సో అందుకనేసి ఇది లైబ్రరీ. సో లైబ్రరీ లోపల నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ అటు నుంచి వచ్చేస్తాము. సో ఇప్పుడు లోపల లైబ్రరీలోకి వెళ్ళిపోదాం. సో గైస్ ప్రతిసారి పైన కూర్చుంటాము, ఈరోజు సండే కాబట్టి పైన అంతా ఫుల్ లైట్స్ నా తప్ప. సో కింద కూర్చున్నాను ఎందుకంటే పైన ఉన్నాయి కానీ పక్కన సింగిల్ సీట్లు, పక్కన కూర్చునే సీట్లు నాకు అట్ట నచ్చదు. ఎందుకు పక్కన కూర్చోవాలి, ఎందుకంటే కొన్ని వీడియోలు తీసుకుంటా కొంచెం వేయట్టు ఉంటది, భయంకరంగా ఆకలేస్తుంది, అలా అయితే పగిలిపోతుంది. సో మ్యారీగోల్డ్ బిస్కెట్ తెచ్చుకున్నాను ఫేవరెట్, సో అని ఇది అంటారు అనమాట. ప్రశాంతి మాట్లాడే సారీ మ్యాటర్. మొత్తం పడిపోయింది మ్యారీ గోల్డ్ తీసుకెళ్తుంటే. చిన్న అప్డేట్ ఏంటంటే, లైక్ వెనక కూర్చోవాలి అదనమాట ఒక అమ్మాయి. అమ్మాయి వచ్చి అడిగింది ఇట్లా మీరు యూట్యూబర్ అతి సమాచారమే కదా అనేసి. సో తను లాస్ట్ మేలో వచ్చిందంట ఫార్మకాలజీ కోసం. సో ఈ ఇయర్ మేతో 1 ఇయర్ అయితే తను వచ్చి, తను కూడా వచ్చిన మంత్ నుంచి మెడ్డీలో చేస్తానంట 1 ఇయర్ నుంచి. సో పేరు తలకాయనే నాకు పేర్లు మర్చిపోతాను. సో రాజమండ్రి నుంచి అంట, మంచి హ్యాపీగా అనిపిస్తుంది. సో అది అప్డేట్. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఛార్జింగ్ లేదు ఫోన్ లో, ఛార్జింగ్ లో జస్ట్ 10% అని ఉంది. ఇంకా 1 అవర్ రావాలి షూటింగ్ చేయాలా పాటలేనాలా నెట్ ఆపేది. సో అదనమాట మ్యాటర్. అబ్బా సో గైస్ వచ్చేసినాను, టైం వచ్చేసి ఇంకా 3 మినిట్స్ ఉంది అనమాట ఎగ్జాక్ట్ గా. ఇంకా డైరెక్ట్ పరిగెత్తాలి, పోయి పరిగెత్తుకుంటూ పోయేసి ఈ రోజు ఎక్కడ వస్తుందేమో. ఈ రోజు సండే కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతుంది జనాలు, తిరుపతి కూడా ఈ రోజు కూడా. సో పదండి వెళ్ళిపోదాం, మళ్ళీ వచ్చి బ్రేక్ టైం అయితే మాట్లాడతాను. వేసుకోమైనాను ఏం నాదులే, ఈసారి కనపెట్టరులే చూడరులే అనుకున్నాను, బట్ చూసి తీసేసామన్నారు. సో చైన్, ఇయర్ రింగు, చేతికున్న బ్రాస్లెట్, ఉంగరాలు ఏం వేసుకోకూడదు ఎందుకంటే ఫుడ్ లో పడిపోతాయి అని భయం అనమాట. సో టైం అయిపోయింది, అర్జెంట్కి తీసేసి పెట్టేసి వెళ్తాను బై. అబ్బా ఇంకో హైలైట్ విషయం ఏంటంటే క్యాబ్కి రారంట ఈరోజు, ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఇప్పుడైతే టైం అయిపోయింది, సరే వెళ్ళిపోతున్నాను.
సరేసి ఇప్పుడే షిఫ్ట్ అయితే అయింది. నా ఫ్రెండ్ చెప్పింది 5 మినిట్స్ ముందే వెళ్ళు, బస్సు ఉంటుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ 7 ఉంటుంది అనేసి. నేను అటు వర్క్ లో పడి మర్చిపోయినాను, 7:02 ఏమో బయటకు వచ్చిన, బయటకు వచ్చి ఫ్రెండ్ అన్నా రే బ్రో ఉన్నాడు. ఆయన అడిగితే ఎప్పుడు వెళ్ళింది బ్రో 2 మినిట్స్ బ్యాక్ అన్నాడు. ఎట్లా అంటే నువ్వు కొవెంట్రీకి వెళ్ళాలన్నాడు. సరే షేర్ చేసుకొని పోదామా అనేసి క్యాబ్ బుక్ చేసుకున్నాను. 11:10 కి 13 పౌండ్స్ పడుతుంది ఇద్దరు కాబట్టి, హాఫ్ చేసుకుంటే 6.5 అంటే 650. ఆ నుంచి బస్సు ఉండదు 2 పౌండ్స్, సో 8.5 పౌండ్స్ 850. నార్మల్ గా అయితే 2 పౌండ్ 2 వందలతో వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు 850 అవుతుంది. ఏం చేస్తాం ఏం చేయలేము, ఆ ఇనిషియల్ ముందే వచ్చింటే సరిపోయినా తప్పు చేసా. సరే ఏం చేద్దాం నో ప్రాబ్లం, తెలిసి వచ్చింది. నెక్స్ట్ డే నుంచి టైం చూసుకొని ఉందాము. అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం బదండి క్యాబ్ లో. సో అది గైస్ మ్యాటర్, టైం వచ్చేసి 8:40 అవుతుంది. మోసం చేయొద్దు భయ్యా అని కమెంట్లు పెడతారేమో. వెనక వెళ్తురు చూస్తా అంటే 6:30 లాగా ఉంది. 8:30 మాకు టైం చూపించుకుని 8:40 అంటే నమ్మేస్తాం అనుకుంటున్నారు కదా. త్వరలో అయితే మీకు ఒక షార్ట్ వస్తుంది క్లియర్ గా, సో అప్పుడైతే నమ్ముతారులేండి నన్ను. సో 8:40 అవుతుంది, ఇప్పుడే దింపినారు అనమాట పూల్ మేడం మా ఇంటి పక్క నుంచి 5 మినిట్స్ అనమాట. సో నడుచుకొని వెళ్తున్నాను ఫుల్ టైర్డ్, వెళ్ళి స్నానం చేయాలా తినాలా, రేపు మార్నింగ్ ఒక లాంగ్ వీడియో మధ్యాహ్నం మళ్ళీ ఒక షార్ట్ వీడియో, రెండు ఎడిట్ చేయాలా పడుకోవాలి, ఒకవేళ రేపు షిఫ్ట్ ఇస్తే మళ్ళీ షిఫ్ట్కి వెళ్ళాలా. సో అది ఫుల్ బిజీ షెడ్యూల్, మధ్యలో కొంచెం టైం దొరికితే హీరో నైట్ 1 hour 1.5 hour అన్న చదవాలి. సో అదనమాట మ్యాటర్, వెళ్ళిపోదాం పదండి ఇంటికి. సో గైస్ ఇది వచ్చేసి అడ్డుదారు అనమాట, ఆ మెయిన్ రోడ్ ఉంది కదా, సో అట్ట నుంచి రావాలన్నమాట మెయిన్ రోడ్డుకి, అటు పోతే మళ్ళీ లాగ్ అవుతుంది అనేసి ఈ వెనక నుంచి ఇటు నడుచుకుని చేస్తున్నాను. సో అది షార్ట్ కట్స్ యూజ్ చేయాలన్నమాట మనము, ఏంది ఓన్లీ నడకదారులు మాత్రమే డబ్బులు సంపాదించాలి రిచ్ అయిపోవాలని షార్ట్ కట్ యూస్ చేసినారు అనుకో అంగనాకపోవడమే, దేంట్లో యూస్ చేయాలో దాంట్లో మాత్రమే యూస్ చేయాలి. సో అదనమాట మ్యాటర్, మెయిన్ రోడ్ లోకి వచ్చేసాం 7 నుంచి 2 నిమిషాలు మన ఇల్లు. సో గైస్ టైం అయితే 12:06 అవుతుంది, ఇప్పుడే ఒక షార్ట్ ఫుల్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేసినాను. మార్నింగ్ 10:00 అయితే లాంగ్ వీడియో వస్తుంది, 10:45 అయితే షార్ట్ వస్తుంది అనమాట. అంటే మా టైంలో చెప్పాలంటే మార్నింగ్ 5:30 అప్లోడ్ చేస్తే మీకు 10:00 వస్తుంది, 6:15 అప్లోడ్ చేస్తే 10:45 వస్తుంది. సో అది మ్యాటర్, ఇంకా నా వల్ల కాదు, కళ్ళు మూసుకోబోతున్నాయి దొలదీరుతుంది. ఎక్కువ బ్లాగింగ్ కూడా చేయలేదు నేను, రాగానే ఇంకా తినలేదు కింద ఏదో ఊరికి అట్లా ఏదో తిన్నా తినాలి ఆకలి వస్తాను అది ఒకటి. సో అదనమాట ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో మాటలు కూడా రావట్లేం, ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, రేపు ఇంకో బ్లాగ్ తో కలుద్దాము. సరే మరి తెలుస్తాను, బాయ్. సో బ్రో మ్యాటర్ ఏంటంటే నాకు డౌట్, నిన్న మహాభారతంలో ఫస్ట్ ఎపిసోడ్ చూసా, ఫస్ట్ ఎపిసోడ్ లో ఏమైందంటే గంగ కొడుకు భీష్ముడు అని చూపించారు. అప్పుడు నాకేం స్ట్రైక్ అయిందంటే డౌట్, మనకి శివుడు ఉన్నాడు కదా, శివుడు కూడా గంగని హెడ్ లో బంధిస్తాడు కదా, సో అప్పుడు మహాభారతం అప్పుడు కూడా శివుడు ఉన్నాడా, లేదంటే గంగ ఇక్కడ ఉంది అక్కడ కూడా ఉందా? మహాభారతం అనేది ఒక ఎపిసోడ్ లాంటిది, శివుడు అనే అతను మొత్తానికి డైరెక్టర్ లాంటి అతను, అర్థమవుతుందా? సో మహాభారతం ఒక ఎపిసోడ్ జరిగింది, ఈ గంగని బ్లాక్ చేసింది ఎక్కడంటే మన ఎర్త్ మీదకి గంగ వస్తుంది కదా వాటర్, అది వచ్చేసి ఫోర్స్ గా వస్తే మన ఎర్త్ అనేది డిసప్పియర్ అంటే మొత్తం ఇదైపోద్ది, అందుకనేసి ఆ ఫోర్స్ ని ఇది చేయడానికి కంట్రోల్ చేయడానికి శివుడు తల మీద పడేలాగా ఇది చేశారు. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ ఉంది గంగ అక్కడ ఉంది, అక్కడ ఉందంటే ఎపిసోడ్ ఇది మాత్రమే, శివుడు వచ్చేసి ఒక మహాభారతంలో క్యారెక్టర్ కాదు, అర్థమవుతుందా? మహాభారతంలో ఒక క్యారెక్టర్ కాదు ఒక ఇది కాదు, శివుడు అనేది శివుడు బ్రహ్మ విష్ణు, ఇక్కడ మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు అన్నాడా, కృష్ణుడే ఉపదేశించిందండి. కృష్ణుడు ఎవరు? కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు మెయిన్ మెయిన్ అన్ని థింగ్స్ అన్ని. అదే ఇక్కడ విష్ణు వచ్చేసి అవతారం, ఇంకొక అవతారం కృష్ణుడు, అర్థమవుతుందా? సో వీళ్ళు యూనివర్సల్ గాడ్స్ వచ్చేసి విష్ణు శివుడు బ్రహ్మదేవుడు, వీళ్ళ రూపాలు వచ్చేసి ఇప్పుడు దాంట్లో కృష్ణుడు వచ్చేసి నేను విష్ణు. నేను చెప్పింది అర్థమైంది, అర్థమవుతుంది. ఇప్పుడు శివుడు అక్కడ గంగ ఇట్లా ఉన్నప్పుడు బ్లాక్ చేసినప్పుడు ఎట్లా ఉన్నాడు ఏందని, ఎక్కడ ఉన్నాడు అసలు మహాభారతం అప్పుడు శివుడు ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లో ఉంటాడా? నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేనేమో, నాకేందంటే వచ్చేసి ఇదంతా ఒకటే, నువ్వు ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నావు అంటే ఇదంతా ఒకటేనా, యుగం ఒకే యుగం అనుకుంటున్నావు, యుగం అంటే లైఫ్ ఇప్పుడు కంటిన్యూస్ గా జరిగేది ఇది నువ్వు చెప్పేది. అంటే అప్పుడు గంగ వేల వేల సంవత్సరాలు బతికి ఉంది,
వాళ్ళంతా దేవుడు కదా, వాళ్ళందరూ వేల వేల సంవత్సరాలు బతుకుంటారు, దేవతలు దేవుళ్ళు వాళ్ళు. సో మహాభారతం జరిగేటప్పుడు ఉండింది గంగ, దాంతో శివుడు ఉన్నప్పుడు ఉండింది. ఎట్లా అంటే నువ్వు చెప్పేది ఆ మూమెంట్ అక్కడ ఉన్నారు కదా, ఇక్కడ బ్లాక్ చేస్తున్నారు కదా శివుడు, అప్పుడు ఎక్కడ ఇక్కడ ఉండకూడదు కదా, అప్పుడు శివుడే అడిగాడు బ్లాక్ చేయకుండా అని అంటావు. అసలు మహాభారతం తర్వాత శివుడు బ్లాక్ చేశాడు, లైక్ శివుడు అదే, అది కూడా దానికి ఒక స్టోరీ ఉంది, దానికి కూడా ఒక స్టోరీ ఉంది, అదే వాటర్ ఇట్లా ఫోర్స్ గా వస్తుంది అది అనేది. మొత్తం సైమల్ ఇప్పుడు కృష్ణుడి మహాభారతం అండ్ శివుడు సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటుంది, అంతా ఒకే చోట జరుగుతా ఉంటది, వాళ్ళు ఒకే చోట ఉన్నారు. బట్ స్టోరీ చూసినప్పుడు ఈ మహాభారతం మహాభారతం శివుడిది ఇంకొకటి ఉంటుంది వేరే గ్రంథం అది. ఇప్పుడు తల మీద చేయి పెడితే భస్మాసురుడు ఒకటి ఉంది చాప్టర్, అది చూసి శివుడికి జపం అదే పూజలు చేస్తే శివుడు వరం ఇస్తాడు, ఎవరు చేతి మీద ఎవరు తల మీద చేయి పెట్టినా ఇదైపోతారు అనేసి. సో అదంతా అది వేరే స్టోరీ, ఒకే చోట ఉన్నట్టే అది శివుడు శివుడు విష్ణువు ఇది ముగ్గురు, మళ్ళీ వినాయక స్వామి అదే అదే ఎక్కడిది, అది వీణ పిల్లలు శివుడిది, ఇప్పుడు శివుడు పార్వతి అన్నారు కదా అది మళ్ళీ వేరే స్టోరీ. అంతా ఒకే చోట జరుగుతుంది, ఇప్పుడు జనరల్ జరుగుతుంది, నీ స్టోరీ వేరు నా స్టోరీ వేరు అక్కడ వాళ్ళ స్టోరీ వేరు కదా. ఓ ఇప్పుడు అర్థమైంది నాకు, అంటే ఒకే చోట జరుగుతుంది బట్ వాటిని డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ గా చూపించారు. అట్టనే కాదు యుగాలు వేరుంటాయి, త్రేతాయుగం ఏదో యుగాలు ఉన్నాయి, సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం, కలియుగం ఇప్పుడు ఫైనల్ యుగం అది. సో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ఉంటది, ఇప్పుడు మహాభారతం అనేది ఏ యుగము ఏదో ఉంటది, సో డిపెండ్స్ అపాన్ యుగం. కానీ ఈ మూడు యుగాల్లో కామన్ దేవుడు వచ్చేసి ఈ బిల్ ముగ్గురు, బ్రహ్మ విష్ణు శివుడు. ఇంకోటి ఏంది, ఇప్పుడు రాముడు ఉన్నాడు కదా, రామనాథుడు రాముడు ఆయన ఎక్కడ ఉన్నాడా, ఆయన కూడా సేమ్ అదే, అది ఇప్పుడు అవతారం ఉంటుంది, వెనెవర్ ద ఎర్త్ రిక్వైర్స్ ఆ కొత్త అవతారం వస్తుంది టు డిస్ట్రాయ్ ద డీమన్స్ అలా. సో కృష్ణుడు అయ్యాక రాముడు, రాముడు అయ్యాక కృష్ణ, ఫస్ట్ రాముడు వస్తాడు, రాముడు అయిపోయాక రాముడు వెళ్ళిపోయాక కృష్ణుడు వస్తాడు, ఇట్స్ లైక్ వాళ్ళు వెళ్ళిపోతారు ప్లేస్ అంటే డీమన్స్ అంతం చేయడానికి దేవుళ్ళు మనుషులాగా వచ్చి వెళ్తారు, అంతం చేసి వెళ్ళిన ప్రతిసారి ఒక స్టోరీ. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడి సేవ చేయడానికి వచ్చాడు కదా, ఇప్పుడు కృష్ణుడు నేను భగవద్గీతలో సేవ కాదు లైక్ నేను భగవద్గీతలో స్టార్టింగ్ పేజ్ ఏమైంది అంటే కృష్ణుడు ఎవరికో లైక్ తమ్ముడిగా మనిషి రూపంలో కిందకు వచ్చాడు, కిందకు వచ్చినప్పుడు ఇది అర్జునుడికి ఇదంతా జరుగుతా అంటే అప్పుడు కృష్ణుడు వచ్చేసి అర్జునుడికి లైఫ్ లెసన్స్ అనేది నేర్పిస్తాడు, యుద్ధం జరిగే ముందు ఎట్లా యుద్ధం జరగాలి. ఇంకోటి తెలుసా, ఇప్పుడు కృష్ణుడు ఎలా చనిపోయాడు తెలుసా, కృష్ణుడు చనిపోయినాడా, ఫస్ట్ వచ్చేది రాముడిది జరిగింది ఫైట్, తర్వాత కృష్ణుడిది. కృష్ణుడు ఎలా చనిపోయాడు అంటే రాముడుగా ఉన్నప్పుడు వాలిని చంపేశాడు. కృష్ణుడు రాముడు ఒకడేనా, ఒకరే, విష్ణు కూడా ఒకరే, మెయిన్ గాడ్ విష్ణు, విష్ణు ఒక ఇంకొక అవతారం రాముడు, తర్వాత అది క్లియర్ అయిపోద్ది, తర్వాత కృష్ణుడు లాగా వస్తాడు, మెయిన్ గాడ్ విష్ణు, వెంకటేశ్వర స్వామి కూడా విష్ణుడే, విష్ణువే విష్ణువే, అది అవతారం కాదు మరి, అది అది కూడా అవతారమే కదా, లైక్ వెంకటేశ్వర స్వామి లాగా కిందకు వచ్చి ఉంటాడు ఏదో చూద్దాం అనేసి, విష్ణువే దిగొస్తాడు కానీ పేరు వేరే ఉంటుంది అంతే, విష్ణువే దిగొస్తాడు, ఇది కృష్ణుడుగా మారి హీ టేక్ బర్త్. నాకు తిరుపతిలో తెలిసిన స్టోరీ ఏంటంటే సమ్ కిందకు వచ్చినప్పుడు ఈ కొండ మీద మెట్లు ఎక్కుతా అంటే సమ్ ఆవుని చూసి సో ఆ గోవింద అట్లా అట్లా తనే దిగి వస్తాడు, ఇది కృష్ణుడు పుడతాడు రాముడు పుడతాడు దశావతారం అంటే పుట్టేలా ఉంటుంది, కానీ వెంకటవన్ స్వామి వచ్చి గోవింద వచ్చి లైక్ హీ జస్ట్ ఇలా ఇక్కడ వచ్చి లైక్ నేనే వాళ్ళు తిరుమలలో వచ్చి వాళ్ళు అక్కడ శిల అయినప్పుడు అక్కడ నిల్చుకొని శిల అయినప్పుడు ఈ యుగం స్టార్ట్ అయింది అనేసి. ఇది చాలా కాంప్లికేటెడ్ కృష్ణుడు ఎలా చనిపోయాడు, ఇప్పుడు కృష్ణుడు చనిపోయారు కదా అది ఎట్లా అంటే వాళ్ళని చంపేశాడు రాముడుగా ఉన్నప్పుడు, అది వచ్చేసి ఆ పాపం అంటే చెట్టు సొందలోంచి ఇట్లా చంపడం అంటే
బాణంతో చంపేస్తాడు తెలియకుండా, అది తప్పుడు వెనక నుంచి చంపుతాడా? రాముడు చంపడు, రాముడు చంపేది బాలీనా? అట్లా చంపడం తప్పు కదా. వాలి అంటే వాలి సుగ్రీవుడు అనేసి ఆంజనేయస్వామి ఉన్నారు కదా, వాళ్ళ జాతిలో మెయిన్ కింగ్, చంపేస్తారు. సో అట్లా చంపడం తప్పు కదా. అందుకని నెక్స్ట్ రాముడు వాళ్ళ ఫ్రెండ్స్ కదా, లైక్ ఆంజనేయ స్వామి వాళ్ళ బ్యాచ్ అంతా. అది ఓకే, వీళ్ళ వీళ్ళకి ఫైట్ అయింది. ఎవరికి? ఆంజనేయ స్వామి వాళ్ళ టీమ్ లో వాలి సుగ్రీవుడు అన్నదమ్ములు ఉన్నారు. ఈ వాలి వచ్చేసి మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్, ఈ సుగ్రీవుని కొట్టేసి ఊరిని అంటే రాజ్యం నుంచి తరిమేస్తాడు. వెళ్ళిపోను నేను కింగ్ అనేది. ఇక్కడ ఏమైంది, ఇతను అడవిలోకి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి వీళ్ళందరూ సుగ్రీవుడికి సపోర్ట్. సో రాముడు వచ్చినప్పుడు మళ్ళీ ఫైట్ పెడతారు వీళ్ళిద్దరికి, నువ్వు పోయి ఇట్లా గొడవ పెట్టుకో గెలుపుకొని నేను ఒకటి హెల్ప్ చేస్తాను నీకు అనేసి చేస్తారు. ఫస్ట్ కొట్టుకునేటప్పుడు ఇద్దరు సిమిలర్ ఉంటారు, చాలా క్వైట్ సిమిలర్ గా ఉంటారు, కనుక్కోలేరు. ఫస్ట్ డే ఫైట్ అయిపోద్ది, సెకండ్ డే ఫైట్ వచ్చేసి మెల్లో దాని పూలదండ వేసుకుని వెళ్తాడు సుగ్రీవుడు. వాళ్ళు కరెక్ట్ గా గెస్ట్ చేయగలుగుతాడు కదా, అప్పుడు రాముడు బాణంతో కొట్టేస్తాడు. సో ఇప్పుడు ఇట్లా అయింది కదా, ఎందుకు ఎందుకు చంపాడంటే వాళ్ళు ఇట్లా ఇది చేసి సైన్యం కావాలి. సైన్యం అంటే ఆబ్వియస్లీ ఒక చాప్టర్ లాగా అనుకో, ప్రతి ఒక్క దాని వెనకాల. ఇప్పుడు రాముడికి సైన్యం అవసరం లేదు, కానీ యుద్ధం గెలవగలుగుతాడు, ఈవెన్ ఆంజనేయ స్వామి తీసుకురాగలుగుతాడు. బట్ కానీ ఎందుకంటే ఇక్కడ వాలి సుగ్రీవుడు, వాలి వచ్చేసి కరెక్ట్ పర్సన్, సుగ్రీవుడు వచ్చేసి రాంగ్ పర్సన్. వాలి వైఫ్ ని ఇట్లా తీసుకెళ్లిపి జైలు వేసేసి ఆమెను అది చేయడం, ఇంకా కొంచెం ఫౌల్ యాక్షన్స్ అన్ని చేస్తా ఉన్నాడు. సో అట్లా చేయడం వల్ల తప్పు కదా, ఎవరైనా మిస్టేక్ చేస్తే వీళ్ళు క్లియర్ చేస్తారు వాళ్ళని. సో ఇప్పుడు వాళ్ళు వచ్చేసి తప్పు చేస్తున్నాడు, సో రాముడు క్లియర్ చేశాడు, కానీ దొంగచాటుగా ఇది చేశాడు కదా. అందుకు వచ్చేసి నెక్స్ట్ యుగంలో ఈవెన్ దేవుడైనా మనిషి అయినా ఇది ఫేట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే అనేసి కృష్ణుడుగా ఉన్నప్పుడు పడుకో ఉన్నాడు చెట్టు కింద, పడుకో ఉన్నప్పుడు వాలి బోయ్ ఓడిలాగా అంటే చేపలు పట్టేవాళ్ళలాగా వాలి బతికే ఉంటాడా నెక్స్ట్ యుగంలో? నెక్స్ట్ యుగం వచ్చే జన్మ బతుకుతాడా? మనుషులు మార్ అంటే ఈ యుగం అయిపోయింది, డిలేట్ అయిపోయింది, వాళ్ళే మళ్ళీ బతుకుతా ఉంటారు, వాళ్ళు మళ్ళీ రీబర్త్ అవుతా ఉంటారు ఈ నెక్స్ట్ యుగం. కానీ వాళ్ళకి గుర్తుంటది, మెమరీ గుర్తుండదు, వీళ్ళు దేవుడు కదా, వీళ్ళకి గుర్తుంటది, వాళ్ళు కామన్ మ్యాన్ కదా. మరి వాళ్ళకి గట్టు గుర్తుంది, వాళ్ళకి గుర్తులేదు. ఇది వాళ్ళు ఒక ఫిషర్ మ్యాన్ లాగా పోతా ఉంటే చెట్టు కింద చూసి ఏదో ఉందనేసి అతను బాణంతో కొడతాడు. కృష్ణుడు చూసి, కృష్ణుడు కలర్ చూసా ఏదో సంథింగ్ చెట్టు కింద చూసేసి ఇట్లా కొట్టేస్తాడు. మనిషి ఉన్నాడని తెలియదు తనకి, ఏదో యానిమల్ అనుకుని కొట్టేస్తాడు. అది కరెక్ట్ గా తంబు, ఇది ఫీట్ తంబు ఉంది కదా, దాన్ని తగిలి టోకి తగిలేసి అప్పుడు చెప్తాడు ఆయన వచ్చేసి, అయ్యా నేను చూసుకోలేదు ఇట్లా అయిపోయిందంటే పర్లేదు, పోయిన జన్మలో ఇట్లా ఇట్లా నేను ఇది చేశాను, సో ఫేట్ నాకు ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది, ఎక్స్వైజెడ్ అనేది మొత్తం చెప్పేస్తాడు. ఈ పాండవులు వచ్చేసి దహన సంస్కారం చేసేస్తాడు. హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ మాత్రం బర్న్ అవ్వదు. దానికి వచ్చి అది ఉందనుకుంటా పూరి జగన్ పూరి టెంపుల్లో, ఒరిస్సాలో పూరి టెంపుల్లో హార్ట్ అది పూజారులు ఎవ్రీ ఇయర్ ఏదో షిఫ్ట్ చేస్తా ఉంటారంట, హార్ట్ ని ఏదో క్లాత్ చుట్టేసి ఉంటారు. ఈవెన్ నాకు పట్టుకున్న వాళ్ళు కూడా ఐస్ కి చుట్టేసి ఉంటారు, చూడకూడదు. అది వచ్చి పట్టుకున్నప్పుడు హార్ట్ బీట్ ఇట్ట కొట్టుకుంటా ఉంటుందంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారంట ఆ హార్ట్ బీట్. ఈవెన్ అది ఫ్లాగ్స్ ఉన్నాయి కదా ఆ టెంపుల్ కి, కంప్లీట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. ఇంకోటి ఆ టెంపుల్ కూడా బీచ్ పక్కనే ఉంటుంది, బట్ బీచ్ సౌండ్ టెంపుల్ లోపల వినపడదు. అది ఆ సౌండ్ వల్ల లోపల ఏదో ఇంకో స్టోరీ ఏదో ఉంది లోపల, ఇంకో ఎవరో దేవులు పనుకో ఉంటే వాళ్ళకి నిద్ర రావట్లేదు అనేసి సౌండ్ వల్ల, ఆంజనేయ స్వామి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడం వల్ల ఇదంతా విండ్ ఫ్లో అంతా ఇటు చేంజ్ అయింది, ప్లస్ ఇట్లా సౌండ్స్ కూడా టెంపుల్ లోపల రావు అనేసి చెప్తా ఉన్నారు. సో ఇట్స్ అది రియల్ గా కూడా ఉంది, ఇప్పటికీ మనం వెళ్ళినా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంతా, ఆ సౌండ్స్ కానీ ఈ ఆపోజిట్ డైరెక్షన్స్ వెళ్ళే ఫ్లాగ్స్ కానీ అవన్నీ. సో మెయిన్ యూనివర్సల్ గాడ్స్ వచ్చి బ్రహ్మ విష్ణు శివుడు. ఇప్పుడు డిపెండ్స్ అపాన్ అంటే విష్ణు నాభి నుంచి పుట్టినది బ్రహ్మ, అండ్ శివుడిలో విష్ణు అర్ధ భాగం వచ్చి శివుడు. సో విష్ణు శివు శివుడు భేద భావం చేయకూడదు, ముగ్గురు ఒక్కరే. సో అది గైస్, ఇంకొక మెయిన్ డిస్క్లైమర్ ఏంటంటే దీంట్లో
దీంట్లో విష్ణు బ్రో చెప్పింది గానీ లైక్ మేము మాట్లాడుకునేది ఏది గానీ మేబీ నిజం అవ్వచ్చు నిజం అవ్వకపోయిండొచ్చు. ఒకవేళ మాకు తెలియకపోయింటే మాత్రం మీరు కమెంట్ సెక్షన్ లో రైట్ చేయండి, అంతే తప్ప బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. ఏదో తెలుసో తెలియకో సంథింగ్ ఏదో మాట్లాడుకుంటున్నాము, అండ్ మాకున్న డౌట్స్ ని జస్ట్ మీకు కూడా జస్ట్ అడగడానికి చెప్పినాను, అంతే తప్ప దాన్ని నెగిటివ్ కమెంట్స్ అయితే స్ప్రెడ్ చేసుకోకండి. అండ్ ఆల్సో రీసెంట్ గా ఏదో వీడియోలో కూడా సమ్ రిలీజియన్ కి క్లాషెస్ ఏదో తిట్టుకుంటున్నారు, సో అవి కూడా ఎందుకు అనిపిస్తుంది, సో అదొకటి చెప్పగలుగుతున్నాను. అండ్ మీకు కానీ వీటికి ఆన్సర్ తెలిసింటే మాత్రం నాకు ఒక్కసారి క్లియర్ గా కమెంట్ అయినా పెట్టండి, లేదంటే ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి. సో అదనమాట, ఈరోజు ఏమవుతుందో చూద్దాము. అది పదండి.